మహాదన స్వచ్ఛంద సేవా సంస్థ వచ్చేసి 2014 స్థాపించాము. 2014 నుండి కూడా నిర్విరామంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఊరితో మాకు మంచి అనుబంధం ఉంది. ఈ ఊరిలో చాలా పెద్దలు, గౌరవనీయులు ఆయన నరసింహారెడ్డి గారు, అలాగే స్వామి నందకుమార్ నందకిషోర్ గారు, అలాగే శ్రీకాంత్ గారు, ఇంకా కొంతమంది రైతులు సుధాకర్ రెడ్డి రాణా స్వామి రండి. చాలామంది మా స్వచ్ఛంద సేవా సంస్థలో స్వచ్ఛంగా చేరి వారు మేము పిలిచిన వెంటనే అన్ని ప్రోగ్రాములలో పార్టిసిపేట్ చేస్తూ వృత్తాభక్తిగా వారు చేతిని సాయం చేస్తున్నారు. కాబట్టి ఈ గ్రామంతో మాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మేము చాలా కార్యక్రమాలు చేస్తుంటాము. అందులో భాగంగా ప్రతి సంవత్సరం మెరిట్ స్టూడెంట్స్ అంటే మేము జిల్లా మా పొద్దుట డివిజన్ వరకు ఇస్తున్న ఒక్కసారి ఆయన సార్ ఏం పేరంటే ఆయన ఉన్నాడు సార్ క్రిస్టియన్ సార్ ఎంఈఓ క్రిస్టఫర్ సార్ ఉన్నప్పుడు ఒక్కసారి వెళ్ళాలలో మీ స్కూల్ కూడా స్కాలర్షిప్ ఇవ్వడం జరిగినది. ఇక ముందు కూడా భవిష్యత్తులో మండలం కూడా మేము స్కాలర్షిప్లు ఇస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మండలంతో కూడా మాకు సంబంధాలు ఏర్పడాలా, మండలంలో పిల్లలు కూడా మా మండలానికి చెందినవారు అనేసి మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. భవిష్యత్తులో మీకు కూడా మా సంస్థ నుండి స్కాలర్షిప్ వస్తుందనేసి ఆశిస్తున్నాను. అలాగే విద్యార్థులందరికీ కూడా మా దీవెనలు తెలియజేస్తున్నాను. ఇలా చెప్పుకుంటా పోతే మా సంస్థ స్థాపించినప్పటి నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. కానీ ఈరోజు నేను ఒక విషయం చెప్పాలి, మా సంస్థ గురించి మేము చెప్పడం కాదు. ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతున్న కారణం ఏంటంటే, ఈయన కడప జిల్లాలో ఉన్నటువంటి నెహ్రూ యువ కేంద్ర నెహ్రూ సమాజంలో కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాలలు, ఇంకా ఏదైనా రక్తదాన శిబిరాలు, ఇంకా సమాజంలో ఇంకా కొన్ని మెడిసిన్స్ కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించడము, అనాథ పిల్లలకి ఏదైనా వాళ్ళకి ఏమన్నా దుస్తులు కానీ పంపిణీ అలాంటివి చేయడము, ఇవన్నీ సేవా కార్యక్రమం అన్నమాట. ఈ సేవా కార్యక్రమంలో ఎందుకు చేస్తారంటే, మనకు సమాజంలో కొంతమంది పేద ధనిక అనేది ఉంది కదా, ప్రభుత్వం కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలని ఏర్పాటు చేస్తూ ఉంది కదా. ఈనాడు మీకే ఉండదు ఫ్రీగా ఎడ్యుకేషను, ఫ్రీగా టెక్స్ట్ బుక్స్ ఇవ్వడము, యూనిఫారాలు ఇవ్వడము, అంటే ప్రోత్సహించడం అన్నమాట. ఈ ప్రతిభను ప్రోత్సహించడం, ఇంకా పాఠశాలకు రాని వాళ్ళని కూడా బడికి రప్పించడం, అవన్నీ ప్రోత్సాహకాలు. అవన్నీ అమ్మఒడి ఇవ్వడము, ఇంకా దుస్తులు ఇవ్వడము, తర్వాత షూస్ ఇవ్వడము, సాక్స్లు ఇవ్వడము, ఇంకా ఇలాంటి ఇన్సెంటివ్స్ అనమాట. ఇవన్నీ ప్రోత్సాహకాలు, ఇవన్నీ చేయడం ద్వారా ఇంకా బడికి రాని వాళ్ళని ఆవడం, అంటే బడి బయట ఉన్న వాళ్ళు కూడా బడిలో చేర్పించాలనేది ఒక ఉద్దేశం అనమాట. ఈ విధంగానే పాఠశాలను ఎందుకు ఎన్నుకున్నానంటే, మీలో ప్రతిభ ఉంది, అది సరైన రీతిలో ఖర్చు పెట్టడం లేదు. ఎందుకంటే వేస్ట్ చేస్తున్నారు సమయాన్ని కొద్దిగా. ఇప్పుడు సెలవులు వచ్చినా హ్యాపీగా ఎంజాయ్ చేసినారు అంతేనా? ఎవరైనా పుస్తకం తీసి చదివినారా? ఏం లేదు సార్, ఉత్తగాలు రాయలు సగం మంది ఉంటారు. అందుకే రాలేదు సార్. ఆ మిగతా వాళ్ళు కూడా కొంతమంది అలర్ట్ కావాలా, ఇవన్నీ టైం టు టైం అదే పంచువాలిటీ అనేది చూడండి. అదే పనిగా మన పాఠశాలకు వచ్చి ఈ సంస్థ వారు మరి మీ యొక్క ప్రతిభను కొంచెం, ఎందుకంటే ఇంకా ఎంకరేజ్ ఇంకా ముందుకు పోవాలా. స్టేట్లో పార్టిసిపేట్ అమ్మాయి చూడండి, అమ్మాయి ఎన్ఎంఎస్లో కూడా సెలెక్ట్ అయింది. ప్రతి సంవత్సరం కూడా ఒకరు సెలెక్ట్ అయినారు సార్. మామూలుగా ఈ సంవత్సరం కూడా ఆమె ఆఫ్సర్ అని, ఆమె కూడా అమ్మాయి కూడా సెలెక్ట్ కావడం జరిగింది. గత సంవత్సరం టెన్త్ క్లాస్ వాళ్ళు మామూలుగా అమ్మాయిలే టాప్, మనకు మండలం ఫస్ట్ వచ్చింది 522 మార్కులు. మన స్కూల్లో పాఠశాలలో అసలు ఈ గవర్నమెంట్ స్కూల్స్ మన మండలంలో ఎవరికి రాలేదు మార్కులు. మందే ఫస్ట్, రిజల్ట్ కూడా మందే ఫస్ట్ మన పాఠశాల. ఇద్దరికి వచ్చినాయి 502 ఒక అమ్మాయికి చూడండి. ఫస్ట్ క్లాస్లో ఎక్కువ వచ్చినాయి, సెకండ్ క్లాస్ అంతే ఆరు తక్కువ.